केंद्र मंत्री पदवी की राजीनामा पै स्पंदिंचारु किशन रेड्डी केंद्र मंत्री पदवी की इंका राजीनामा चेयलेदन्नारु कैबिनेट विस्तरण तर्वात अधिष्ठान निर्णय प्रकार राजीनामा चेस्तानन्नारु किशन रेड्डी बीजेपीलो रेंडु पदवुल आचारं लेदन्नारु प्रधानमंत्री मोडी तेलंगाणा पर्यटन बाध्यतलु चेपडतारन्नारु किशन रेड्डी केंद्र मंत्री पदवी की राजीनामा पै स्पंदिंचारु किशन रेड्डी केंद्र मंत्री पदवी की इंका राजीनामा चेयलेदन्नारु कैबिनेट विस्तरण तर्वात अधिष्ठान निर्णय प्रकार राजीनामा चेस्तानन्नारु किशन रेड्डी बीजेपी रेंडु पदवुल आचारं लेदन्नारु प्रधानमंत्री मोडी तेलंगाणा पर्यटन बाध्यतलु चेपडतारन्नारु किशन रेड्डी ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి నుంచి ఇంకా రాజీనామా చేయలేదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు సో అలాగే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన బాధ్యతలు కూడా చేపడతా అన్నారు బీజేపీలో రెండు పదవుల ఆచరణ ఇంకా లేదని చెప్పి కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు అప్డేట్స్ ఏంటి రైట్ ప్రియక ఉదయం నుంచి కూడా ఉదయం జరిగిన 10 గంటల 30 నిమిషాలకు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాలేదు ఆ నేపథ్యంలోనే పలు ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై అసంతృప్తిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే హాజరు కాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనారోగ్య కారణాల వల్లే కేంద్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదంటూ కూడా ఆయన తెలుపుతున్నారు మరోవైపు ఇటు బీజేపీలో ఏ ఒక్కరికి కూడా జోడు పదవులు ఉండవు అంటే ఒకరు అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మరొక పదవి అనేది కేంద్ర మంత్రి పదవి అనేది ఉండదనేది మొదట్ నుంచి ఆన్వాయితీగా వస్తుంది అదే ఆచారంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన కూడా ఇండైరెక్ట్ ఇదే వ్యాఖ్యలు చేశారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన సందర్భంలో బీజేపీలో జోడు పదవుల ఆచారం లేదు ఒక మనిషికి ఒకటే పదవి అనేది బీజేపీలో కొనసాగుతూ వస్తుందంటూ కూడా ఆయన తెలిపారు మరోవైపు ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో తెలంగాణలో జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది ఆ పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపడతానంటూ కూడా కిషన్ రెడ్డి తెలిపారు మరోవైపు ఈ కేబినెట్ విస్తరణ కొనసాగే వరకు తాను కేంద్ర మంత్రిగా ఉంటా అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో కేంద్ర మంత్రి పదవికి ఇప్పుడే రాజీనామా చేయలేదు కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు రాజీనామా చేయాలంటే రాజీనామా చేస్తానంటూ కూడా కిషన్ రెడ్డి తెలిపారు ఇక ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో కిషన్ రెడ్డి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయబోతున్నారు అనే దానిపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది అంటే అందరూ కిషన్ రెడ్డికి సహకరిస్తారా లేదా ఇప్పుడు గ్రూపులుగా ఏమన్నా మారుతారా ఏమైనా గ్రూపులు క్రియేట్ అవుతాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే బండి సంజయ్ అధ్యక్ష పదవి బాధ్యతలకు రాజీనామా చేసిన తర్వాత ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఆ బండి సంజయ్ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి రాజీనామాకు వ్యతిరేకంగా సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అలా ఇలా కొంతమంది అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంత కష్టపడి తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందుండి నడిపించిన బండి సంజయ్ను ఎందుకు తప్పించవలసి వచ్చిందంటూ కూడా ఆయన అనుచర వర్గం వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంలో అనుచర వర్గం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఇటు నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన బీజేపీ నేతలు ఈ బండి సంజయ్ నాయకత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే కొంతమంది పార్టీ వేడడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం బండి సంజయ్ అధ్యక్ష మార్పు అనేది అనివార్యం కాబోతున్న నేపథ్యంలో ఇటు బండి సంజయ్ని కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పిలిచి అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ జేపీ నడ్డా నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు సమావేశమైన తర్వాత జేపీ నడ్డా ఆయనకు రాజీనామా లేఖ ఇవ్వాల్సిన తెలిపిన నేపథ్యంలో రాజీనామా లేఖను జేపీ నడ్డాకు సమర్పించిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు
ఇక మరోవైపు అంటే ఇప్పటివరకు పార్టీకి అనేక విధాలుగా కష్టపడి పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పని చేశారు కాబట్టి మీకంటూ ఒక సముచిత స్థానం కల్పిస్తామంటూ చెప్తున్నారు అంటే అది సముచిత స్థానం అంటే కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడమా ఆయన సేవలను వేరే విధంగా ఏమైనా ఉపయోగించుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది అంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటివరకే ఎటువంటి వార్తలు రాలేదు కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది మరోవైపు అధ్యక్షులుగా ఉన్న వారిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కేంద్ర మంత్రులను అధ్యక్షులుగా పదవి రాష్ట్రాల పగ్గాలు అప్పగించేందుకు కూడా ఒక ప్రణాళిక రచించారు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఈ నేపథ్యంలోనే గత బుధవారం సమావేశం జరిగింది తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది ఇక ఈ మూడు భేటీల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్ష మార్పు జరిగింది మరో 6 రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇక కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ రాష్ట్రాలకు పెద్దపీట వేయబోతున్నారు అనే దానిపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది చూడాలి మరి ఏం జరగబోతుంది ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా నెక్స్ట్ తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నారు తెలంగాణ డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ సంస్థాగతంగా సరైన లీడర్ లేకపోవడం కానీ మరోవైపు స్థానికంగా ఉన్న నేతల మధ్య విభేదాలు రావడం అంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావడం బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఇద్దరికి కూడా పొసగడం లేదనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి దానిలో భాగంగానే వారందరి మధ్య సయోధ్య కుదర్చడంలో కూడా బండి సంజయ్ విఫలమయ్యారు అందరినీ కలుపుకోవడంలో విఫలమయ్యారనేది కొంతమంది నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతోనే ఆయన తప్పించారనేది ప్రధానంగా తెలుస్తోంది మరోవైపు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తాము పార్టీ మారుతామని సంకేతాలు కూడా అధిష్టానానికి పంపించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళి దాదాపు కాంగ్రెస్ సైతం పుచ్చుకునేందుకు ఫైనల్ అయిన నేపథ్యంలో అప్రమత్తమైన అధిష్టానం వారిద్దరిని కూడా ఢిల్లీ పిలిచి బుజ్జగించి కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలో భాగంగానే ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్కు పదవి బాధ్యతలు అప్పగించారు మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి రీసెంట్గా నిన్నే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి ఇక మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి అంటే ఉదయం నుంచి కూడా మౌనంగా ఉన్న కిషన్ రెడ్డి తాను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతాను ఇక బీజేపీలో జోడు పదవులు ఆచారం లేదు మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు తాను రాజీనామా చేస్తానంటూ కూడా కిషన్ రెడ్డి తెలిపారు ప్రియా రైట్ శివ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్